గైస్ బయట మాత్రం భారీ భారీ సౌండ్ అయితే వస్తున్నాయి ఎవడ్రాడు పొద్దున పొద్దున అతి చేస్తుంది ఇక్కడేందా మన చాపుగా ఏదో చేస్తున్నాడు స్పీకర్లతో ఒరే చాప్ గా ఏం చేస్తున్నావు గైజ్ మన చాపుగా వచ్చేసి డీజే అయితే అయిపోయాడు ఏమో మిక్సర్ లు పెట్టుకున్నాడు ముందర ఈ గాడు కుక్కలు చేసే పనులతో పన్ని చేస్తాడు ఒరే చాపు చిన్నగా మిక్సింగ్ కొట్టుకోరా ఎందుకురా ఊరంతా ఇనిపించేలా చేస్తున్నావా గైస్ వాళ్ళ మాత్రం మనకి చాలా పనులు అయితే ఉన్నాయి ఏంద్రా అది ఏదో స్విమ్మింగ్ పూల్ లో పడింది గైస్ ఏదో శవం మాత్రం అయితే ఉంది నేనేదో పక్షి అనుకున్నా పక్షి కాదనమాట ఏదో శవము వచ్చేసి ఎక్కడో చూసానే ఎక్కడ చూసా ఈయనొచ్చేసి మన మైల్స్ మావా మన రెండో స్పాటర్ మ్యాన్ మైల్స్ మావా దూకు దాంగి కాపాడదాము సారీ మావా ఏం మా బాడీ కొంచెం జరిపేసా ఉన్నాడా పోయ్యాడ అర్థం కావట్లేదు యో మైల్స్ మావ్ లెగుమా కనిపిస్తానా ఇంకా అంతిమ యాత్ర స్టార్ట్ చేద్దాం మన మైల్స్ కి ఈ చాపుగాడు భోజనాల కోసం వెయిట్ చేస్తున్నాడు ఒరే చాపుగా ఇంకా శవం వేసుకొని వెళ్ళలేదురా రా ఈ ఆపుకోలేడయ్యా ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దాను ఉంటాడు యో శవం లేచిపోయిందయ్యా మైల్స్ మా ఎట్టలేసావు మా చాపుగా మాత్రం ఫుల్ అయితే హట్ అయిపోయాడు ఎందుకంటే భోజనాలు లేవనేసి అరే ఫ్రాంక్లిన్ ఇంకా సావలేదురా అప్పుడే భోజనాల గురించి డిస్కషన్ అన్నా నేను కాదన్నా మొత్తం చాపుగాడే అన్నా ఆ పరిస్థితి అందరికి కామెడీ అయిపోయిందిరా ఏమైంది అన్న చెప్పన్నా నేను చాపుగాడు ఉన్నాం నీకు ఏం లేదురా ఫ్రాంక్లిన్ ఆ కింగ్ పింగ్ వచ్చేసి ఒక పోర్టల్ కని పెట్టాడు ఆ పోర్టల్ వచ్చేసి వేరే వేరే డైమెన్షన్స్ కి కనెక్ట్ అయి ఉంటది వాడు వాడి గుండా ఆ పోర్టల్ యూజ్ చేసుకుని వేరే వేరే డైమెన్షన్స్ కి వెళ్లి స్పాడ్రోమెందరినీ చంపేస్తున్నారా ఫ్రాంక్లిన్ ఇది స్పైడర్ మ్యాన్స్ అందరి చంపేస్తున్నారంట అవు ఫ్రాంక్లిన్ సగం స్పైడర్ మ్యాన్స్ అందరిని అవుట్ చేశారు అందర్నీ ఆశారు నియలేదు నేను వచ్చేసి ఆ పోర్టల్ ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళాను రా అప్పుడే వాడు వాడు వాడి నాతో కాసే బ్యాటింగ్ ఆడారా అందుకే అక్కడదంతా ఇక్కడ వచ్చి పడ్డా ఇప్పుడు ఏం చేద్దాం అన్నా ఏం లేదురా ఫ్రాంక్లిన్ ఇప్పుడు వచ్చేసి నాకు నువ్వు హెల్ప్ చేసి పెట్టాలి నువ్వు వచ్చేసి ఆ పోర్టల్ ని డిస్ట్రాయ్ చేసి ఆ కింగ్ పింగ్ అని ఆపి మన లాస్ అండెస్ ని కాపాడాలిరా పెద్ద సాహసమే చెప్పాలి మిషన్ చేయాలంటే అన్నా నిన్న ఉన్నాను కదన్నా బ్యాటింగ్ స్టార్ట్ చేస్తా అన్నా అంటే ఇప్పుడు నీ సూట్ నాకు ఇస్తావా అవునరా ఫ్రాంక్లిన్ ఇస్తాను ఇంకా లేట్ ఎందుకు ఇచ్చే ఇచ్చేయన్నా అనుకున్నా ఇచ్చాడు గెడ్డు సూట్ ఫ్రాంక్లిన్ దీన్ని అప్గ్రేడ్ చేసుకోరా నువ్వు రేట్లు వాసిపోతున్నాయి కదన్నా ఇంకా నేను వెళ్ళి పడుకుంటా వీళ్ళు నాతో ఫుల్ బ్యాటింగ్ ఆడేశారు రా మామ ఫస్ట్ సూట్ వచ్చేసి వెయ్యి డాలర్సే ఇది వచ్చేసి మన ప్లస్ పాయింట్ ఏం చెప్పాలి ఈజీగా అయితే కొట్టేచ్చు వెయ్యి రూపాయలు గాయస్ మన అడ్డా దగ్గరకి అయితే అన్నమాట బీచ్ దగ్గరికి ఇక్కడ మాత్రం డబ్బులు చిక్కి అన్నమాట ఇక్కడే ఏదో కాంపిటీషన్ జరుగుతుంది ఇక్కడ మాత్రం సైకిల్స్ పెట్టుకున్నారు పంపదీసేవారు సైకిల్ రేసా అంకుల్ ఏంది అంకుల్ బాబు కళ్ళు కనిపించట్లేదా సైకిల్ రేసు ఎందుకు అంకుల్ మనిషి అయిపోతున్నారు ఈ వచ్చి పార్టిసిపేట్ చేయాలి అంకుల్ నా పేరు బచ్చా కాదు నా పేరు ఫ్రాంక్లీన్ ఆ బొక్కలే ఇంకో పది నిమిషాలు స్టార్ట్ అయింది రేసు ఇదో పెద్ద రేసు మళ్ళీ దానికి బిల్డప్ లో అంకుల్ మాత్రం ఫుల్ పంపు కొట్టుకుంటున్నాడు మన అపోనెంట్స్ మాత్రం సేమ్ బక్రాలు మాత్రం అయితే ఉన్నారనమాట వీళ్ళందరిలో నేనే స్మార్ట్ ఆ స్మార్ట్ ఎవరికంటే రాదు ఎనికైనా సరే మనమే అన్నమాట ఇంకా మన రేసు స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా తొక్కడమే తొక్కడము గైస్ ఎవడు లేని గై సపోర్ట్ చూడండి మొత్తం ఇంత స్లోగ్ వస్తున్నారా అలా బచ్చగల్లే ఇల్లు అంతా లాస్ట్ లో వస్తున్నాడు వచ్చేసి అంగెజ్ ఇంకా ఫినిషింగ్ లైన్ దగ్గరికి అదే కంప్లీట్ అయిపోయింది మన రేస్ బెటర్ లక్ నెక్స్ట్ టైం రా బచ్చగల్లారా మనతో కదలొద్దు గైస్ మన అకౌంట్ లో డబ్బులు అయితే వచ్చేసాయి అన్నమాట వెయ్యి రూపాయలు ఇంకెళ్ళి సూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాము వెన్యు అయితే ఓపెన్ చేసా ఆ పై కొట్టరా యో ఏందో ఈ సూటు గైస్ మన సూట్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది అనమాట ఒక మోడల్ మాత్రం అయితే ఉన్నాయి వస్తున్నాయి నాప్ చేసేది మైల్స్ ఫోన్ చేస్తున్నాడు చెప్పు మా అరే ఫ్రాంక్లి అర్థ ఫైవ్ వన్ నాట్ వన్ నుంచి మన ఇండియన్ స్పైడర్ మ్యాన్ ని కింగ్ పింగ్ గార్ కిడ్నాప్ చేసాడు రాబడిపో అన్న నువ్వు పొద్దున్న చెప్పావు కదన్నా ప్రతి స్పైడర్ మ్యాన్ వచ్చేసి ఆ కింగ్ పింగ్ గార్ చంపేస్తాడు మరి ఇండియన్ స్పైడర్ మ్యాన్ ఎందుకు కిడ్నాప్ చేశాడు వీళ్ళందర్నీ కిడ్నాప్ చేసి నన్ను బయటికి రబ్బిద్దామని ఏదో స్కెచ్ చేసాడు రావాడు నాకు తెలిసినంత వరకు గాయస్ మనం అయితే వచ్చేసాము మన మైల్స్ మా వచ్చేసి లొకేషన్ అయితే ఇచ్చాడు లోపలే ఉన్నాడు అనుకో మన ఇండియన్ స్పాటర్ మ్యాన్ గైస్ ఎందుకంటే షెడ్యూల్ వచ్చేసి తీసి ఓపెన్ అయిపోతున్నాయి నాకేదో డౌట్ పడుతుంది రా మామ ఎవడూ లేడా గ్యారేజ్ మాత్రుంది అన్నా ఇండియన్ స్పాటర్ మ్యాన్ అన్నాడున్నావో చెప్పన్నా ఇక్కడేదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనమాట పైన ఫ్లోర్ లో ఏముందో చూద్దాము ఇక్కడేంది ముందర ఏదో సేవ ఉంది ఒరే నేను వచ్చేసి మన ఇండియన్ స్పాటర్ మేనే రా మామ గైస్ మావన్ వచ్చేసి ఎవరో కట్టేశారనమాట అదే కఫ్ అయితే వేసారు వచ్చేసాను మావా నేను ఇప్పుడు రిలీజ్ చేస్తా మావన్ వచ్చేసి ఎత్తుకొచ్చిన వాళ్ళు ఇక్కడ లేరనమాట మన టైమింగ్ బాగుంది ఈ రోజు ఏదో తేడా కొడుతుంది నాకు ఎవడో వెనకాల ఉన్నట్టున్నాడు ఎవటో ఏ సాడయ్యా ఏటు ఏ సాడయ్యా ఎవడో ఇడు ఇది మొగం సరిగా కనిపించట్లేదు ఏదో మాస్క్ వేసుకున్నాడు ఎవడో భారీగా కొట్టాడు లేచాను ఇప్పుడే ఎవరివరా ఈ కాళ్ళు ఇల్లు ఇల్లు ఇట్టున్నారు ఇల్లు వచ్చే సామురాలు మాత్రమే ఉన్నారు అన్నా జపాన్ పక్కన వచ్చేసి కత్తాను మా ఊరే అన్నా ఇది అన్నా నేను వచ్చేసి మీ ఊరు అన్న వదిలేండి అన్నా ప్లీజ్ అన్నా అన్నా కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాం అన్నా మీకు ఎంతగా చెప్పండి ఇచ్చేస్తా ఇల్లు మాత్రం నా మాటలే వినట్లేదు అనమాట ఇల్లు వచ్చేసి ఆ కింగ్ పింగ్ గార్డు మనుషులే ఆ కింగ్ పింగ్ వచ్చేసి జపాన్కి వెళ్లి సమురాలు తెచ్చుకున్నాడు మన మైల్స్ మా వచ్చేసి నన్ను తీసుకొచ్చాడు ఏదో పెద్ద ఆర్మీ మాదిరి అన్నా ప్లీజ్ అన్న వద్దులే నాకేం అన్న అన్న అర్థం చేసుకోండి అన్నా అన్న అర్థం చేసుకోండి వేసుకుంటున్నారయ వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద గొడవలు అయితే ఉన్నాయి మన దగ్గర గనులున్నాయి కాల్ చేస్తా తీసుకోరా బా షాట్ గా ఉందన్నీ సమరైస్ వచ్చేసి మనం వేస్తాంటే మనకు డబ్బులు అయితే వస్తున్నాయి నీ అబ్బాయి ఎంతమంది ఉన్నారే ఓడ అద్దే వెయ్యి అది మొగమిందే మొగమిందే బయట వద్దు బయట మొత్తం అత్త అయిపోయింది మన గన్నులో వచ్చి బుల్లెట్లు అయితే అయిపోయాయి వీళ్ళ దగ్గర రకాలైతే ఉన్నాయి వాటిని యూజ్ చేసుకుందాము రే 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 ఆడంట నరకద్రాన్ని అబ్బా ఈడేందా రే నా మీందేసి ఈ అసౌ తీసుకోవద్ది మనం కొడితే ఇంకా పడుకోవాలి నీ అబ్బా రా ఫ్రాంక్ అంటే ప్రతి ఒడి కామెడీ అయిపోయింది రే నెత్తి మీద కొట్టద్దు నెత్తి మీద కొట్టద్దు నీ అబ్బా తీసుకోవద్దు ఏసే 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 దెబ్బా తీసుకోవద్దు ఎరగమాలేసే పడుకోవాలా ఏసి పడదు బ్యాన్ రా అందరినీ మనతో కత్తలొద్దు వీళ్ళందరినీ వేసినందుకు మన ఫిఫ్టీ కే అయితే ఇంకొక ఫిఫ్టీ కే కావాలి ఇంకా మన మోన్ అయితే ఏడిపిద్దాము మా ఒక్కసారి తీసేసాయనమాట ఉన్నాడా పోయాడు ఇంకా లేదు ఆ బతికే ఉన్నాడు లేచాడు లేచాడు నిన్ను పంపించింది మైల్సే కదా ఓన్ మావో మైల్స్ మావే పంపించాడు థ్యాంక్ యూ బాబు నన్ను కాపాడినందుకు సూట్ అప్గ్రేడ్ చేస్తున్నావు ఇదిగో ఫిఫ్టీ కే తీసుకో నీకు వచ్చేసి ఉపయోగపడతాయి గర్ల్స్ మన మౌల్స్ మనకైతే ఫిఫ్టీ కే అయితే ఇచ్చాడు ఇప్పుడు టోటల్ మన దగ్గర హండ్రెడ్ కే అయితే అయిపోయి ఇంత మన సూట్ అయితే అప్గ్రేడ్ చేసేవచ్చు పోయేస్తా బాబు నా యూనివర్స్ కి అన్నా వద్ద వెళ్ళొద్దాన్నా ప్లీజ్ అన్నా నేను ఒక్కడినే కింగ్ పింగ్ అన్ని డిఫీట్ చేయలేను నాకు హెల్ప్ చేయ ప్లీజ్ అన్నా ఒరే బాబు ఆల్రెడీ నాకు ఫుల్ బ్యాటింగ్ అయిపోయిందా చిగురు ఏం లేదు మొత్తం అయిపోయింది రీఛార్జ్ పెట్టుకోవడం వస్తా అన్న మాత్రం ఈజీ తప్పించుకుంటున్నాడు ఆడి చేతులు దెబ్బలు తినకూడదు అనేసి మన మావే సైడ్ కి వెళ్ళి పోతున్నాడు అంటే ఆ కింగ్ పింగ్ ఎంత రాడ్డు మనిషి రామ్మా గేసింగ్ మన సూట్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాము గైస్ హండ్రెడ్ కే డాలర్ సూట్ అనమాట ఇంకా ఓపెన్ చేసి బయకొట్టమ్మా ఈ సూట్ ఏదో ఇట్టుంది గైస్ వైలెట్ కలర్ లో వచ్చేసి ఏదో హైటెక్ సూట్ మాత్రమే ఉంది అండ్ ఇంకోటి మనకు వచ్చి జిగురు అయితే రాలేదనమాట అంటే ఇంకా మనం ఊగలేము ఎప్పుడు రా ఊగే పోర వచ్చేది గేసింగ్ అప్గ్రేడ్ చేయాలంటే ఇంకేం లేదనమాట గాయస్ మనకు ఏదో మెసేజ్ వచ్చింది మన లాస్ట్ లో ఏదో పార్కోర్ జరుగుతుందంట గెలిచాం అనుకోండి త్రీ హండ్రెడ్ కి డాలర్స్ ఇస్తారంట గైస్ ఇంకా లొకేషన్ వచ్చేసాము రే ఇదేంద్ర రాడ్ పార్కోర్ మాత్రుంది మే అంకుల్ అంకుల్ వచ్చేసి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అంకుల్ నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అంకుల్లే బాబు తెలుసుకోండి ఒరే అంకుల్ ఫస్ట్ వచ్చింది నాకు ఇవ్వాలి త్రీ హండ్రెడ్ కి డాలర్స్ నేను చేస్తా ఈ ఎక్కడ చూసినట్టుంది ఎక్కడ చూసా రూల్స్ చదవలేదా ఇద్దరు వచ్చేసి ఒకేసారి ఎవరు ఫాస్ట్ గా వెళ్తే ఫస్ట్ వచ్చింది నేను నా కొడుకే పెట్టాలి నువ్వు ఎందుకన్నా ఫైటింగ్ నీకు స్కిల్ ఉంటే నువ్వు గెలుస్తావు నా స్కిల్ ఉంటే నేను గెలుస్తా అరే బచ్చా నేను తెలియక కథలు పడుతున్నావు ఎవరన్నా నువ్వు ఇదేందా ఇదే గైసి వచ్చి మన శాండ్ అన్నమాట అప్పుడే అనుకున్నాను కదరా మామా ఎరా బచ్చా ఇంకా నాతో పోటీ పడతావా గైస్ ఇంకా మనకు మాత్రం సూట్ అయితే ఇంపార్టెంట్ అనమాట ఎవరితోనా పోటీ పడాల్సిందే బచ్చా ఇంకా స్టార్ట్ చేయండి రాసుక మ్యాన్ నువ్వే ఫస్ట్ ఈ పిల్ల బచ్చా కానీ చేస్తా చెడ్డి అంత లేడు నా దగ్గర భారీ ప్లాన్ అయితే వచ్చేసా కంప్లీట్ చేసేసా టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో మన పార్క్ స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోతాము ఏం కాదు ఏం కాదు పార్క్ కింగ్ అనమాట ఇక్కడ ఆరామద్దు కాదు మనం టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ లోపల కంప్లీట్ చేసేయాలి అప్పుడే మనం అయితే గెలుస్తాం అనమాట ఇక్కడ డిపి ఇది షాక్ కొడుతుంది అనమాట ఏదో జరుగుతాం ఇక్కడ ఎవరన్నా మీరంతా గైస్ ఎందుకు ఇది ఎవరన్నా మీరంతా ఈ జోకర్లు ఎట్టున్నారు ఆ శాండ్ మ్యాన్ మొత్తం సెట్ చేశాడు ఇల్లు మనుషుల్ని రే ఏంద్రయ ఇది చీటింగ్ కాదా పద్ధతి కాదన్న ఇది కమాన్ 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 రే శాండ్ మ్యాన్ గా ఎన్ని ప్లాన్ లేసావో అన్నీ ప్లాన్ లేసుకోడే ఈడే ఈడే పాప ఇడే ఈడే ఈడే ఆ శాండ్ మ్యాన్ గడి షాట్ మ్యాన్ ఇంకా అద్దే పాపా ఎక్కు పైకి పైకి అద్దె ఆల్రెడీ వన్ మినిట్ పైన అయితే అయిపోయింది ఈ మధ్యలో ఆ శాండ్ మ్యాన్ గడి అనమాట నాకు బీబీ తెప్పి చేస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకొంచెం దూరం అయితే అనమాట రే కింద పడద్దు అబ్బా ఒందరం అన్ని పోదులు ఉన్నాయి గైస్ ముందర మాత్రం సానా పొదలైతే ఉన్నమాట ఇంకా పొదల్లో దొరిపోతాము యాటికి వచ్చాను రా అమ్మ గైస్ ఎవరి గైస్ ఇల్లు అంతరే గైస్ ఆ శాండ్ మాన్ కానీ మనుషులన్నమాట ఏంది గైస్ ఆడ మనుషులు పెట్టి కొట్టిస్తున్నాడా ఎట్టా నేను చేసేది పార్క్ పద్ధతి కాదన్నా ఇది ఆడు మనుషులు పెట్టుకొని ఎవరిని పెట్టుకొని అయిపోయింది టూ మీద ట్వంటీ టూ సెకండ్స్ అనమాట ఎక్స్డ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ కి డాలర్స్ అన్నమాట మనకొచ్చేసి ఇంకా టూ హండ్రెడ్ కి డాలర్స్ ఇది కావాలి ఈ శాండ్ మ్యాన్ గాడి ఏం సింగ బాలేదు బాబు మర్యాదకొచ్చేసి ఆ త్రీ హండ్రెడ్ కి డాలర్స్ ఇచ్చేయి అన్న నువ్వు ఓడిపోయా ఉన్నాయ్ ఇక్కడ నుంచి తొప్పే అన్నా మర్యాదగా అబ్బా నువ్వు చెప్తేనేవరా మా మావా ఏంది మా ఇది గైస్ ఏందుకేసి పట్టేశాడు ఈడేంద్రాయుడు నీ అబ్బా నన్నే కొడతావరా ఇంకా చూసుకున్నాము తీసుకో దెబ్బ పడాల్సిందే డబ్బులు కావాలంటే డబ్బులు ఉండిస్తా ఉండిస్తా కష్టపడి పార్కోటి చేస్తే మధ్యలో నువ్వు వచ్చి ప్యాటింగ్ తీసుకో అద్దే ఎగిరించు ఎగిస్తా అద్దే ఉదుగుదుగు మోత ఏసే వేసే వేసే దొరికేట్రా దొరికాట్రా నీ అబ్బా మగమిందే మొమ్మిందే నీ అబ్బా రే వదిలే రే గైస్ ఎందుకు వేసుడు వంచుతానా వదిలే అన్నా ప్లీజ్ అన్న మర్యాదకు చెప్తేన్రాయుడు ఏసే ఏసే అద్దె ఎగిస్తంత ఇంకా నో 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 ఉండసేపు ఎందుకన్నా ముఖం కొడతామా అసలే మధ్య కొంచెం గ్లామర్ తగ్గిపోతా అంటే సౌ సవ్ సౌ పొదులు వేసుకుంటాయి లెక్స్ అనమాట టూ హండ్రెడ్ కి డాలర్స్ అయితే వచ్చాయి అనమాట ఇప్పుడు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ కి డాలర్స్ అయితే ఉన్నాయి అప్గ్రేడ్ చేద్దాము ఫైవ్ హండ్రెడ్ కి డాలర్ సూట్ అనమాట జిగురైతే గ్యారంటీ రావాల్సిందే పైకొట్టామా ఫైన మనకి జిగురు వచ్చే సూట్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇంకోటి ఇప్పుడు వెళ్ళి తొందరగా జిగురు వేసి బిల్డింగ్ ల పైన ఒగితే ఉంటదయ్యాయి జిగు అదే మొత్తం జిగురు అన్లిమిటెడ్ ఆ అన్లిమిటెడ్ లేని జిగురు అయిపోద్ది అనమాట స్టాక్ అయితే ఎక్కువ ఉంటది ఈ నా ప్రాణానికి చెప్పు మా ఏమైంది ఒరే ఫ్రాంక్లిన్ ఆ కింగ్ పింగ్ గార్డు వాడి గుండలు వచ్చేసి పోర్టల్ యూజ్ చేసుకుని ఎర్త్ ఫార్టీ ఫైవ్ కి నువ్వు వచ్చేసి ఆ పోర్టల్ డిస్టర్బ్ చేసావు అనుకో వాళ్ళు వచ్చేసి అక్కడ అయితే ఉండిపోతారు ఎప్పటికి ఇంకా రాలేరు మనం అంతా సేఫ్ అయిపోతాం రా అన్నా ఏందో అన్నా ఇంత ఐక్యూ నా అన్నమాత హండ్రెడ్ ఐక్యూ అనమాట సరే నేను మొత్తం ఆ పోర్టల్ డిస్టర్బ్ చేస్తా లొకేషన్ పంపించను ఫస్ట్ పోర్టల్ వచ్చేసి ప్రిజన్ అయితే రెడీ చేశారు ఇల్లు ఎక్కడుంది ఆ పోర్టల్ ఇక్కడెక్కడా లేదే ఇక్కడ ఏదో కనిపిస్తాంది ఇదేనా ఏంద్రా ఈ పోర్టల్ ఇంత భారీగా ఉంది మన మైల్స్ మో ఏం చెప్పాడు అంటే ఫస్ట్ వెళ్ళిన వెంటనే దాన్ని డిస్టర్వ్ చేసామన్నాడు నాకైతే చేపూది అవ్వట్లేదు నేను వచ్చే మల్టీవర్స్ కి అయితే వెళ్ళలేదు ఒకసారి ట్రావెల్ చేద్దామా సర్లేండి పదే పది నిమిషాలు వెళ్ళడం వచ్చాడు అంతే ఇంకా ఎటు ట్రావెల్ చేయాలి నాకైతే అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ ఏం బటన్ లేదు ఉండి ఇక్కడ ఏదో బటన్ ఉంది గర్యస్ ఇక్కడ ఏదో బటన్ అయితే ఉంది అనమాట దీన్ని ప్రెస్ చేసాం అనుకోండి హోటల్ వచ్చేసి ఓపెన్ అవుతుంది నేను అనుకుంటా సర్లే ప్రెస్ ప్రెస్ చేశా భారీ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది ఆ కింగ్ పింగ్ గార్డు ఆడ గుండాలు వచ్చేసి ఆల్రెడీ సెట్ చేశారనుకుంటా కి వెళ్ళాలనేసి ఇప్పుడు మనం ట్రావెల్ చేద్దాం ఇంకా ఫస్ట్ టైం వెళ్తాను లోపలికి రే యాడ్కి వచ్చానరా నేను గైస్ జోన్ గైస్ ఎంత భారీగా ఉందో మన మాటిని చేసి ఉంటే బాగుండేది ఏం గైస్ ఇంకా రెండు నిమిషాలు ఇక్కడ ఎంజాయ్ చేసి ఆ తర్వాత డిస్ట్రా చేద్దాము ఉన్నాడు గైస్ తీసి ఇదేమైనా అర్థ ఫార్టీ ఫైవ్ నా అంటే ఆ కింగ్ పింగ్ గార్డు వాడి ఇక్కడే ఉన్నారా మనం వచ్చేసి ట్వంటీ ఐక్యూ అయితే యూజ్ చేసాము మర్యాదగా వచ్చేసి వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళి ఆ ని డిస్ట్రై చేసేయాలి ఆ రైతే మధ్య నువ్వు రే ఎవట్రా వచ్చింది వచ్చేసి గుండా అన్నమాట స్కార్పియన్ తర్లెన్ గైస్ ఇప్పుడు నోడిచ్చా మందిగురైతోంది అది జిగురే మొత్తం చేసే అద్దే రే ఇదేందా గుచ్చేస్తున్నావు తోకేందని అంత పెద్దకుంది తోకతో గైస్ ఏం బాడీ అన్నా ఇది అన్న బాడీ బాక్స్ ఆఫీస్ అన్నమాట అనమాట అద్దే వంచుతున్నాడయ నా దెబ్బలు వచ్చేసి ఏంటి పడట్లేదన్నమాట ఊరికే వచ్చానురా ఈ పోటల్లోకి నా దరిద్రంగా ఏంజల్ చెప్పన్నా వెళ్ళిపాడా తోసాను రామ్మ పక్కెళ్ళాడుకోరా పోకోడి నాయన మనతో కత్తలొద్దన్నా మనతో కత్తలొద్దు ఎట్టు వచ్చాడు రాయుడు ఏందన్నా ఈ ఎర్త్ ఫార్టీ ఫైవ్ ఇట్టుంది ఏసే ఏసే జిగురేసే నన్ను ఏదో పన్న పెడతాడు ఏసే ఏసే తొక్కు 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 ఉన్నాయా కాసేపు నన్ను తొక్కనీరా అయిపోయాడా చచ్చిపాడా వయసు మనం వచ్చి నేసినందుకు మనకైతే వన్ మిలియన్ డాలర్స్ అయితే వచ్చాయనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి అయితే మర్యాదగా తెలిపోదాము ఈ పోటల్ మొత్తం బాంబులు పెడతా పేల్చిపోడు దొబ్బుదాం ఇంకా పోటల్ మొత్తం పేల్చిపోడు దొబ్బా అనమాట ఆ కింగ్ పింగ్ వాడి గుండాలు వచ్చేసి లోపలే ఇరకపోయారు అనుకుంటున్నా నేనైతే అనుకుంటానా తీసి మనం వచ్చేసి స్కార్పియన్ గారితో ఫైటింగ్ చేసేటప్పుడు ఆ కింగ్ పింగ్ గారు మన అర్థకు వచ్చేసాడా ఉంటే మనం అసామే అనమాట అనమాట స్టోరేజ్ ఓపెన్ చేసా వైకు మన సూట్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది అనమాట ఇదేదో కొంచెం ఫ్యూచరిస్టిక్ మాత్రం అయితే ఉంది మామూలు లేదు భారీగా అయితే ఉంది ఏంది మన మా మెసేజ్ పెట్టాడు మెసేజ్ లో ఏముందంటే ఆ కింగ్ పింగ్ వచ్చేసి మన లాస్ అండ్ లో మెయిన్ బ్యాంక్ లో బాంబు పెట్టాడంట ఆడి ఇంకా బతిక ఉన్నాడా మనం వచ్చేసి ఆ స్కార్పియన్ గారితో ఫైటింగ్ చేసాం కదా ఆ గ్యాప్ భయపడాసింగ్ తొందరకి మనమైతే ఆ బాంబ్ డిఫ్యూజ్ చేయాలి లేకుంటే బాంబ్ పేలిపోయి బ్యాంక్ ఎత్తిపెద్దనమాట గైస్ అనమాట బ్యాంక్ దగ్గర వచ్చేసి హడావిడి ఏం లేదనమాట బ్యాంక్ ఏంది లేదు ఇక్కడేందా ఎంత ఉన్నారు బాం ఉందని చెప్పారు కదరా గైస్ బయటకి వెళ్ళి ఒకసారి బ్యాంక్ చుట్టూ అయితే ఎదుగుదాము కింగ్ పింగ్ అడి వడ్రా నువ్వు నాతో ఫైటింగ్ చేస్తున్నావు ఈ అబ్బా ఈడే అనుకుంటా బాంబ పెట్టింది ఉండే నో 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 ఎందుకన్నా ఫైటింగ్ లు ఫ్యూచరిస్టిక్స్టిక్ ఎందుకు వేసిడు ఆ కింగ్ పింగ్ బానే ఇచ్చాడే పవర్లా బానే సెట్ చేసుకున్నాడే బానే బానే సెట్ చేసుకున్నానా దెబ్బ పడాలి అదికు అదే పడింది 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 అదే ఏసై ఆ ఊగ ఊతికేసా ఉతికేసా ఈ ఎనగనుంచి కాదు రా ముంద నుంచి రవాటికెళ్తావు ఎటుకెళ్తావు ఎక్కడ తప్పించుకోలేవురా బా కరెంట్ పవర్ కరెంట్ అనుకుంటా నేను నేనెత్తునా నేనెత్తునా సాలే సాల్లే అప్పుడు నుంచి మాట్టినట్లేదు అనమాట రే ఉండ్రామా ఆపరా మావా ఏంద్రామా అసలు పడ్డావా థ్యాంక్ యూ రామా టూ మిలియన్ ఇచ్చిన వచ్చేసింది ఏమచ్చేసింది పండి ఇంకా తొందరకి సూట్ అయితే అప్గ్రేడ్ చేసేద్దాము టూ మిలియన్ డాలర్ సూటు దీనికన్నా భారీ పదన్ పదం వెళ్ళి చూద్దాము ఇదేందే సూట్ కాళ్ళు ఉన్నాయి సూట్ మాత్రం భారీగా అవుతుంది అనమాట దీనికి వచ్చి ప్లేస్ ఏవో కాళ్ళు కూడా ఉన్నాయి మైల్స్ మహేల్స్ ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు అప్పుడే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరే ఫ్రాంక్లిన్ తొందరగా వచ్చేరా ఈ కింగ్ పింగ్ కొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడ మైన్స్ దగ్గర ఉన్నా వచ్చి ఆ కింగ్ పింగ్ గార్డ్ వచ్చేసి మైల్స్ బాబి చెయ్యి చేశాడు ఎత్తుకెళ్లిపాడంట ఇల్లి కాపాడదాం ఇంకా ఈ కింగ్ పింగ్ గార్డు ఇక్కడే ఉన్నాడు మా మైల్స్ బాబిందే సెయి చేస్తావు నువ్వా మన మైల్స్ కదట్లేదు మావా లేవా నేను వచ్చాను వచ్చి మన మైల్స్ మా సంపేశాను అనుకుంటా రే 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 ఉద్ర తీసుకో మాందేస్తారు నువ్వు గాల్లో లేపి లేపి కొడతా పిల్ల నువ్వు ఊరుకుంటా మధ్యలో పంచాయతీ చూసావా చూసావా ఈ కాళ్ళు తీసుకో తీసుకో దెబ్బ పడాలకు అరిలో కప్పెట్టేస్తా ఈ మిషన్ తో అబ్బా ఏ ట్రక్ లేదే తొక్కుతున్నావు కదరా మిందేసుకుని నన్నే తొక్కుతావా తీసుకో తీసుకో వీడి దగ్గర పవర్లు అవుతున్నాయి తీసుకో తీసుకో నా తీసుకో అద్దే తలబడ్డావా తల్లబడ్డావాడి బాడీతో కాసే కబడ్డీ ఆడుకుంటా వారి అంత తిప్పుతా అనమాట తీసుకో 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 అద్దే రే 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 ఈ టెకంద్రీ ఆడుతున్నాడు మా మైల్స్ పొమ్మిస్తాడు నువ్వు మా మానే కొడతావు మామనే కొడతావా కచుకో కచుకో ఈ దెబ్బ తీసుకో పడుకో పడుకో లేదు ఇంకా బిందేసుకో తొక్కుతున్నాడు ఇప్పుడు స్టార్ట్ అయింది టైమ్ అయిపోయాడు అయిపోయాడు అవుట్ అయిపోయాడు అవుట్ అయిపోయాడా తీసుకో తీసుకో సల్లబడ్డావా సల్ల అయిపోయిందా చౌన్ లేసిందా గైస్ మన కింగ్ పింగ్ అని మనకైతే ఫైవ్ మిలియన్ డాలర్స్ అయితే వచ్చాయి ఇంకా దీంతో మన అప్గ్రేడ్ చేయొచ్చు ఇంకా ఫైనల్ సూట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అనమాట మావా బై కొట్టేసా ఇదేంద్ర ఇట్టుంది సూట్ మాత్రం అల్టిమేట్ అనమాట ఈ సూట్ వచ్చేసి భయంకరంగా ఉంది ప్లస్ భారీగా అయితే ఉందనమాట కార్ ఎత్తేసాను రా మావా రే కాసే అంకో తనకు ఆడుతున్నాడు గైస్ గేస్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్